హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వరల్డ్ వార్ జెడ్ అనేది మార్క్ ఫోస్టర్ దర్శకత్వం వహించిన 2013 అమెరికన్ అపోకలిప్టిక్ యాక్షన్ హారర్ ఫిలిం. ఈ మూవీలో బ్రాడ్ పిట్ మాజీ ఐక్యరాజ్య సమితి పరిశోధకుడైన గెర్రీ లేన్ పాత్రలో నటించాడు. అతను ఒక జోంబీ మహమ్మారిని ఆపడానికి, ఒక మార్గాన్ని కనుగొనడానికి ప్రపంచాన్ని పర్యటించాలి. మాజీ ఐరాసా ఎంప్లాయ్ గెర్రీ లేన్, అతని భార్య కెరీన్ అండ్ వారిద్దరు అమ్మాయిలు ఫిలడెల్ఫియాలో నివసిస్తుంటారు. కారులో ఫ్యామిలీ బయటకు వచ్చినప్పుడు బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంతలోనే పెద్దగా సౌండ్స్ వినపడతాయి. అవి జాంబీస్ మనుషుల మీదకు వచ్చి కొరికి తినేస్తుంటాయి. వెహికల్స్ అన్నీ ఒకదానికొకటి గుద్దుకొని మంటలు వస్తుంటాయి. ఒక కారులో వేరే ఫ్యామిలీ ఉంటారు. జాంబీ ఆ కార్ అద్దం పగలగొట్టి మరీ అందులో ఉన్న వాళ్ళని కొరుకుతుంది. అలా కొరికిన తర్వాత వాళ్ళు కూడా జాంబీలుగా మారిపోతారు. అలా జాంబీల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇక గెర్రీ లేన్ కుటుంబం ఒక ట్రక్ వెహికల్ తీసుకొని ఆ ట్రాఫిక్లో ఉన్న జాంబీల నుంచి తప్పించుకొని రోడ్పై అలా వెళ్తూ ఒక సైడ్కి వెహికల్ ఆపి తన పిల్లలకు ధైర్యం చెప్తారు. వాళ్ళ ఒక అమ్మాయికి గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండడంతో మెడికల్ షాప్కి వెళ్ళాలనుకుంటారు. అంతలో గెర్రీ యొక్క ఓల్డ్ ఫ్రెండ్ యుఎన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ థీరీ కాల్ చేస్తాడు. ఏంటి అసలు సిచ్యువేషన్ అంటే, ఇక్కడ అందరూ జాంబీస్గా మారిపోయారు అని చెప్తాడు. అయితే నువ్వు మాకు ఏమన్నా సహాయం చేయగలవా అని గెర్రీ ఫ్రెండ్ని అడుగుతాడు. దానికి అతను తప్పకుండా, కానీ మాకు నీ సహాయం కావాలి అని అంటాడు. అండ్ మీకు హెలికాప్టర్ పంపుతాను అని చెప్తాడు. బట్ టైం పడుతుంది అంటాడు. అంతలో షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటారు. అక్కడ కూడా గందరగోళంగా అవడంతో బయటకు వచ్చేసి ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. మేము ఇక్కడ 23rd స్ట్రీట్లో అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము, పైకి వస్తాము, ఇప్పుడు హెలికాప్టర్ పంపగలరా అని అంటాడు. దానికి అతను ఇప్పుడు కష్టం, రేపు మార్నింగ్ కల్లా సిద్ధం చేస్తాం అంటారు. ఇక చేసేదేం లేక అపార్ట్మెంట్లోకి వెళ్తారు. అంతలో జాంబీస్ వెనక నుంచి అటాక్ చేయడానికి వెంబడిస్తూ ఉంటాయి. ఇక వాళ్ళు వెనక్కి చూడకుండా పరిగెత్తుకుండా అలా స్టెప్స్ ఎక్కుతుంటారు. అంతలో ఒక ఇంట్లో వాళ్ళ డోర్ తీయడంతో అందులోకి వెళ్తారు. ఆ ఇంట్లో మదర్, ఫాదర్ అండ్ ఒక బాబు ఉంటారు. మార్నింగ్ అవుతుండడంతో ఇక టెర్రస్ పైకి వెళ్ళాలి, హెలికాప్టర్ వస్తుంది అని ఆ ఫ్యామిలీని కూడా గెర్రీ రమ్మంటాడు. కానీ ఫాదర్ రానంటాడు. ఇక గెర్రీ ఫ్యామిలీ పైకి వెళ్తుంది. వెళ్ళే టైంలో జాంబీస్ అటాక్ చేస్తాయి. ఆ టైంలోనే గెర్రీ వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన ఫ్యామిలీ మీదకు జాంబీస్ అటాక్ చేస్తాయి. దాంతో వాళ్ళ బాబు తప్ప మిగిలిన వారు జాంబీస్గా మారిపోతారు. ఈ పిల్లవాడు గెర్రీ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి హెలికాప్టర్ ఎక్కుతాడు. వీళ్లను అట్లాంటిక్లోని యుఎస్ నేవీ నౌకకు తీసుకువస్తారు. అక్కడ శాస్త్రవేత్తలు మరియు సైనిక సిబ్బంది ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతున్న వైరస్ గురించి విశ్లేషిస్తుంటారు. వీళ్ళ ఫ్యామిలీకి ఒక రూమ్ లాంటి బాక్స్ ఇస్తారు పడుకోవడానికి. అయితే అంతలో గెర్రీతో అక్కడ ఉన్న ఉన్నతాధికారులు మాట్లాడతారు. అక్కడ ఒక డాక్టర్ ఆండ్రూ ప్లేగు ఒక వైరస్ అని, అండ్ దానికి టీకా యొక్క అభివృద్ధి అనేది ఆ వైరస్ యొక్క మూలాన్ని కనుగొనటం దాని మీద ఆధారపడి ఉంటుందని చెప్తాడు. అండ్ వారు గెర్రీని డాక్టర్తో కలిసి ఆ వైరస్ వ్యాప్తి మూలాన్ని కనుగొనటానికి వెళ్ళవలసిందిగా చెప్తారు. దానికి గెర్రీ ఒప్పుకోడు. బట్ అప్పుడు వారు, అయితే మీ ఫ్యామిలీకి ఇక్కడ ప్లేస్ లేదు అని చెప్తారు. దానితో ఇక చేసేదేమీ లేక గెర్రీ అంగీకరిస్తాడు. జెర్రీ అండ్ ఆండ్రూ దక్షిణ కొరియాలోని సైనిక స్థావరమైన క్యాంప్ హంఫ్రీస్కు వెళ్తారు. అక్కడ వారు జాంబీస్ రాకపై దాడి చేస్తారు. విమానంలోకి తిరిగి ప్రవేశించడానికి ఆండ్రూ జారి పడిపోయి ప్రమాదవశాత్తు తనని తాను కాల్చుకుంటాడు. కెప్టెన్ స్పెక్ నేతృత్వంలోని బేస్ యొక్క మనుగడలో ఉన్న సిబ్బంది రక్షించిన తరువాత గెర్రీ ఈ వ్యాధిని దాని వైద్యుడు బేస్ ద్వారా పరిచయం చేశాడని తెలుసుకుంటాడు. చివరికి ఒక సైనికుడి ద్వారా ఒక కుంటి కాల్తో మంటలు వేయబడ్డాడు. ఉత్తర కొరియాకు ఆయుధాలను విక్రయించినందుకు బేస్ వద్ద ఖైదు చేయబడిన ఒక మాజీ సిఐఏ ఆపరేటర్ గెర్రీని జెరూసలేంకు వెళ్ళమని చెప్తాడు. అక్కడ వ్యాప్తి యొక్క అధికారిక అంగీకారానికి ముందు నుండి ఇజ్రాయెల్ మొసాద్ చేత సురక్షితమైన జోన్ నిర్వహించబడుతుందని అతను చెప్పాడు. గెర్రీ మరియు అతని బృందం తమ విమానానికి తిరిగి వచ్చేటప్పుడు కరీన్ తన భర్తకు కాల్ చేస్తుంది. ఆ టైంలో సౌండ్ రావడంతో జాంబీస్కి వారందరూ ఆకర్షితులవుతారు. అంటే వాటికి సౌండ్ వస్తే వెంటనే ఆ ప్లేస్కి వచ్చేస్తాయి. దాంతో జాంబీస్ వారిపై దాడి చేస్తాయి. వాటి నుండి గెర్రీ మరియు అతని పైలట్ మాత్రమే తప్పించుకుంటారు. జెరూసలేంలో గెర్రీ మొసాద్ చీఫ్ జుర్గెన్ వాంబర్ను కలుస్తాడు. అతను నెలల క్రితం
మొసాద్ ఒక భారతీయ సైనిక సందేశాన్ని అడ్డగించాడని, భారత దళాలు రాక్షస లేదా జాంబీస్తో పోరాడుతున్నాయని పేర్కొంటాడు. ఇజ్రాయెల్ దాని తర్వాత జెరూసలంను నిర్బంధించింది, దాని చుట్టూ భారీ గోడలను నిర్మించింది. ఇజ్రాయెల్ ప్రాణాలతో బయటపడిన వారిని నగరంలో ఆశ్రయం పొందడానికి అనుమతిస్తున్నట్లు జుర్గెన్ గెర్రీకి చూపించినట్లే శరణార్థుల నుండి బిగ్గరగా పాటలు పాడుకుంటూ వేడుకలు జరుపుకుంటారు. అదే టైంలో జాంబీస్ భారీగా నిర్మించిన ఆ గోడను ఎక్కడానికి ఒకరి మీద ఒకరు గుంపుగా పై పైకి ఎక్కుతూ గోడ నుంచి దూకి వారి మీద దాడి చేస్తారు. దొరికిన వాళ్ళని దొరికినట్లు కొరకడంతో వాళ్ళు కూడా జాంబీలుగా మారుతుంటారు. అక్కడ ఉన్న సైనిక బృందం గన్తో జాంబీస్ని చంపుతుంటారు. అంతలో మొసాద్ చీఫ్ గెర్రీకి ఎస్కాట్గా సెగన్ అనే అమ్మాయినిచ్చి, తిను, నిన్ను మీ ఫ్లైట్ ఎక్కించడానికి నీకు సహాయం చేస్తుంది, నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తుంది అని చెప్తాడు. వీళ్ళు వెళ్తున్నప్పుడు మార్గంలో జాంబీస్ ఒక వృద్ధుడిని అండ్ ఇంకా ఒక బాలుణ్ణి విస్మరిస్తాయి. అంతలో జాంబీ సెగాన్ను లైట్గా కరుస్తుంది. నిజానికి జాంబీస్ కరిచిన కొన్ని సెకండ్స్కే వీరు కూడా జాంబీలుగా మారుతారు. బట్ గెర్రీ తిరగకుండా ఆపడానికి విచ్ఛిన్నం చేస్తాడు, కానీ గాయం బాగా అవడంతో చాలా పెయిన్ని అనుభవిస్తుంది. జెరూసలంలో ఆక్రమించడంతో గెర్రీ మరియు సెగన్ వాణిజ్య విమానంలో తప్పించుకుంటారు. గెర్రీ తన ఫ్రెండ్ అయినటువంటి డిప్యూటీ సెక్రటరీ జనరల్ థీరీకి కాల్ చేసి ఒక ల్యాబ్ ఆర్ ఎనీ WHO రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ దగ్గరకు వెళ్ళాలి అని చెప్తాడు. దానికి థీరీ ఓకే, బట్ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని అడగడంతో మొబైల్ను కోపైలట్కు ఇస్తాడు. కాల్ మాట్లాడిన తర్వాత గెర్రీకి ఫోన్ ఇస్తూ చార్జ్ అయిపోయింది అని చెప్పి నెక్స్ట్ WHO దగ్గర ల్యాండ్ చేస్తాము అని చెప్తాడు. కార్డిఫ్ విమానాశ్రయానికి చేరుకునే టైంలో ఫ్లైట్లోని ఎయిర్ హోస్టర్ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయడంతో ఒక జాంబీ దాడి చేస్తుంది. దాంతో ఎయిర్ హోస్టర్ కూడా జాంబీగా మారుతుంది. అలా ఫ్లైట్లోని వారందరూ అందరి మీద దాడి చేయడంతో చేసేదేమీ లేక వైరస్ సోకిన వారిని పేల్చివేయడానికి గెర్రీ గ్రెనేడ్ను ఉపయోగిస్తాడు. ఇది విమానం కూలిపోవడానికి కూడా కారణమవుతుంది. గెర్రీ గాయపడతాడు, కానీ అతను మరియు సెగన్ ఇద్దరు ప్రాణాలతో బయటపడతారు. వారు WHO ప్లేస్కు చేరుకుంటారు. అక్కడ గెర్రీ స్పృహ కోల్పోతాడు. అతను 3 రోజుల తర్వాత మేల్కొంటాడు అండ్ మిగిలిన WHO సిబ్బందికి తన సిద్ధాంతాన్ని వివరిస్తాడు. అండ్ ఫ్రెండ్కి కాల్ చేసి తన భార్యతో మాట్లాడాలని అంటే, అప్పటికే తన భార్య పిల్లలను షిప్ నుంచి పంపించేశాము అని చెప్పడంతో చాలా బాధపడతాడు. తిరిగి వెళ్ళిపోవాలనుకుంటాడు. బట్ అక్కడ WHOలో ఉన్న ఒక అతను, నేను కూడా నా భార్య నా బిడ్డను జాంబీ దాడి వల్ల పోగొట్టుకున్నాను, బట్ నీ భార్య పిల్లలు వేరే ప్లేస్లో సురక్షితంగా ఉంటారు అని చెప్తాడు. బట్ ఇప్పుడు మనం ఆ వైరస్ను కనుక్కోవాలి అని చెప్తాడు. అప్పుడు గెర్రీ జాంబీస్ కొంతమందిని పట్టించుకోకుండా విస్మరించడం చూసిన దాన్ని బట్టి, ఒక బ్యాక్టీరియా లాంటిది మన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటే అవి మనల్ని ఏం చెయ్యవు అని చెప్తాడు. ఎందుకంటే వాటికి వారి వైరస్ను వ్యాప్తి చేయడానికి ఆరోగ్యవంతమైన శరీరమే కావాలి అని కోరుకుంటాయి. అయితే దానికి సంబంధించిన బ్యాక్టీరియా ఆ WHOలోని ఒక ప్లేస్లోని ల్యాబ్లో ఉంటుంది. అయితే ఆ ల్యాబ్లో అంతకుముందు ఒక డాక్టర్ పరిశోధనలు చేస్తున్నప్పుడు అనుకోకుండా జాంబీ బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేస్తున్న టైంలో డాక్టర్పై పడడంతో జాంబీగా మారిపోతాడు. అంతేకాకుండా ఆ ల్యాబ్లోని వాళ్ళందరూ జాంబీలుగా మారుతారు. సో ఇప్పుడు వాళ్ళు ఆ ల్యాబ్లోని ఆ శాంపిల్స్ను బయటకు తీసుకురావాలి. ఇక చేసేదేమీ లేక గెర్రీ, సెగాన్ అండ్ అక్కడ పర్సన్ కలిసి లోపలికి వెళ్ళడానికి సిద్ధపడతారు. అయితే అక్కడ జాంబీస్ దాడి చేయడంతో గెర్రీ మిగిలిన వారిని రక్షించడానికి జాంబీస్ని దారి మళ్లిస్తాడు. ఇక మిగిలిన వారు తిరిగి వారి రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతారు అండ్ గెర్రీ ఒక్కడే అలా జాంబీస్ నుంచి తప్పించుకుంటూ చివరకు ఆ శాంపిల్స్ ఉన్న రూమ్లోకి వెళ్తాడు. పాస్వర్డ్ లాక్ ఉంటుంది. మిగిలిన వాళ్ళు అక్కడ సీసీ క్యామ్లో చూస్తూ అక్కడ ఉన్న ఫోన్కి కాల్ చేసి పాస్వర్డ్ చెప్పడంతో లోపలికి వెళ్తాడు. డోర్ లాక్ అయిపోతుంది. ఇక ఆ శాంపిల్స్ను ఒక బాక్స్లో వేసుకొని బయలుదేరే టైంకి జాంబీ డోర్ దగ్గరకు వచ్చి నిల్చుంటుంది. ఇక చేసేదేం లేక ఆ శాంపిల్ను తనే ఇంజెక్ట్ చేసుకొని జాంబీ ఎదురుగా వెళ్ళాలని అనుకుంటాడు. అనుకున్నట్లుగానే ఇంజెక్ట్ చేసుకొని డోర్ ఓపెన్ చేస్తాడు. బట్ జాంబీ ఏం చెయ్యదు. సో అలానే ఇక ఆ ల్యాబ్ నుంచి బయటకు వస్తాడు.
గెర్రీ మరియు అతని కుటుంబం నోవా స్కోటియాలోని ప్రీపోర్ట్ వద్ద సురక్షిత జోన్లో తిరిగి కలుసుకుంటారు. ప్రాణాంతక వ్యాధికారక క్రిముల నుండి తీసుకోబడిన ఆ వ్యాక్సిన్ అభివృద్ధి చేయబడుతుంది అండ్ ఆ జాంబీస్ నుంచి తప్పించుకోవడానికి వాటిని అంతం చేయడానికి సహాయపడుతుంది. జాంబీస్కు వ్యతిరేకంగా మానవ దాడులు ప్రారంభమవుతాయి అండ్ ఆశ అనేది పునరుద్ధరించబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.